హే గాయ్స్, నా లైఫ్లో ఒక ఇమోషనల్ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్, మనం జైపూర్ వెళ్తున్నాం. ఈ ఇయర్ నా బర్త్డేకి నా హస్బెండ్ జైపూర్ తీసుకెళ్తున్నారు అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్లీ, ఇన్ని బ్లెస్సింగ్స్ నాకు ఇస్తున్న ఏసీఏకి ఎంతో థ్యాంక్స్ అండ్ నా హస్బెండ్కి సో మచ్ లవ్. సో గబగబా వెళ్ళి మనం జైపూర్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ చూసిన ప్లేస్ ఇస్ పత్రికా గేట్. మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఇది, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దెన్ మేము హోటల్ చెక్ఇన్ చేయడానికి వెళ్ళిపోయాం. అండ్ మేమున్న హోటల్ పేరు డబుల్ ట్రీ బై హిల్టన్. ఇది ఎగ్జాక్ట్గా జైపూర్కి ఆమెర్కి మధ్యలో ఉంటుంది. హోటల్ని చూసిన వెంటనే చాలా నీట్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది మాకు ఇచ్చిన రూమ్. రూమ్ అయితే చాలా నీట్గా, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా విత్ గుడ్ స్మెల్స్ ఉంది. అండ్ నా బర్త్డే కోసం స్పెషల్గా డెకోర్ కూడా చేశారు, విచ్ ఐ లవ్ సో మచ్. అండ్ వ్యూ అయితే ఇంకా నాకు స్పీచ్లెస్. మా రూమ్ నుంచి అయితే వ్యూ అదిరిపోయింది. అక్కడ కనిపించే మౌంటైన్స్ అరావలి మౌంటైన్స్ అండ్ దాని కింద ఉన్న బిల్డింగ్ ఇస్ లీలా ప్యాలెస్ హోటల్. హోటల్ వాళ్ళు అరేంజ్ చేసిన కేక్ని కట్ చేసి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, బికాస్ ఇంత మంచి వ్యూ, ఇంత మంచి ప్లేస్లో ఇలా కేక్ కట్ చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఐఎమ్ సో బ్లెస్డ్. సో గబగబా మేము హోటల్ నుంచి నా ఫేవరెట్ ప్లేస్ హవా మెహల్కి వెళ్ళిపోయాం. అండ్ ఆ ప్లేస్ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను. హవా మెహల్కి ఆపోజిట్గా ఉన్న రెస్టారెంట్లోనే మంచిగా డిన్నర్ చేసి అక్కడ పక్కనే చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని హ్యాపీనెస్తో డే వన్ కంప్లీట్ చేసుకొని మేము హోటల్కి వెళ్ళిపోతున్నాం. డే టూ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఫర్ మోర్. బాయ్ బాయ్.